టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పడడం వెనతో పెట్టిన విద్య అని అంటుంటారు. మరి ముఖ్యంగా నమ్మినోలనే ఆయన నట్టేట ముంచుతారని ఇందుకు దివంగత ఎన్టీఆర్ ను ఉదాహరిస్తుంటారు. పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీఆర్ ను అమానవీయంగా సీఎం పదవి నుండి చంద్రబాబు నాయుడు కోలదోయడం గురించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటు గురైన జాబితాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖిస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నట్టు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంటర్ జైలు సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య రెండు దఫాల సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. గల్లీ నుండి ఢిల్లీ వరకు పాలు నీలులా కలిసి పనిచేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలైన విషయానికి వచ్చేసరికి సమన్వయం అనే మాటను టీడీపీ వ్యూహాత్మకంగా విస్మరించింది. దీన్నే చంద్రబాబు భాషలో వెన్నుపోటు అని అంటారని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. పొత్తుతో అత్యంత కీలకమైన అంశం సీట్ల పంపిణీ. ఈ విషయంలో జనసేనతో సంబంధం లేకుండానే టీడీపీ తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్కు కూడా ఫలానా నియోజకవర్గంలో తన పార్టీ పోటీ చేయాలనే ఆలోచన ఉంటుందని, ఆయన అభిప్రాయాలను గౌరవించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాలనే స్పృహ టీడీపీలో కొరవడిందని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. రెండు నెలల్లోని 130 నుండి 140 మంది అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు టీడీపీ తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే 80 మంది పరోక్షంగా చంద్రబాబు లోకేష్ టికెట్లపై క్లారిటీ ఇచ్చారు. ఇలా అందరినీ కలుపుకొని ఒకేసారి అధికారికంగా ప్రకటించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. అయితే జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో సీట్ల పంపిణీపై టీడీపీ అసలు దృష్టి సారించకపోవడం చర్చనీయాంశమైంది. జనసేనకు గరిష్టంగా 80 సీట్లు ఇచ్చి పవన్ సామాజిక వర్గాన్ని టీడీపీ వాడుకునేందుకు నిర్ణయించింది. వైసీపీ బలంగా ఉన్న చోట జనసేనకు కట్టబెట్టి చేతులు దులుపుకోవడానికి టీడీపీ కొన్ని సీట్లను తీసిపెట్టారని సమాచారం. అయితే చంద్రబాబు మనస్తత్వం తెలిసి కూడా పవన్ మద్దతు పలికారని ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సాధారణంగా జంబో మేనిఫెస్టో తయారు చేస్తుంటుంది. వర్గాలు కులాలు లాంటి రకరకాల లెక్కలతో తల ఒక హామీ వదిలేస్తూ మేనిఫెస్టో తయారు చేస్తుంది. గెలవకపోతే హ్యాపీ, మేము అవన్నీ చేయాలనుకున్నాం కానీ మీరు చేయనివ్వలేదు అని జనాల్ని నిలదీస్తుంది. గెలిస్తే మాత్రం ఆ మేనిఫెస్టో కాపీలు దక్కకుండా కనీసం పార్టీ వెబ్సైట్లో కూడా లేకుండా మాయం చేస్తుంది. చెప్పిన హామీల్ని మర్చిపోతుంది. ఇది సాధారణంగా జరిగే తంతే. ఈ ఏడాది కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోపై పెద్ద కసరత్తే ప్రారంభించింది. చిన్నబాబు లోకేష్ పాదయాత్రలో గమనించిన అంశాన్ని మేనిఫెస్టోలో కలుపుతామని కూడా అన్నారు. ఆల్రెడీ మినీ మేనిఫెస్టో కూడా ప్రకటించుకున్నారు. దసరా నాటికి మేనిఫెస్టో తెస్తామని వాయిదా వేశారు. తుది వంటకాన్ని ఇంకా మసాలా వేసి నూరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మినీ మేనిఫెస్టో విషయంలో కూడా జనసేన తెలుగుదేశం మీద పైచేయి సాధించే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన తరువాత రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో తెస్తామని ప్రకటించారు. జనసేన తమ మేనిఫెస్టో అంశాలను తెలుగుదేశంకి అందిస్తుందని పవన్ అన్నారు. అందుకోసం పార్టీ తరపున 20 మందితో ఒక కమిటీ వేశారు. వీరి నుండి సేకరించిన అభిప్రాయాలతో ఒక పీపుల్స్ మేనిఫెస్టో ముసాయిదా ప్రతిని తయారు చేసి దానిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్కు కమిటీ సారథి హరిరామజోగయ్య అందించారు. 47 సంక్షేమ పథకాలు, 75,000 కోట్ల రూపాయల అంచనాతో ఈ మేనిఫెస్టో చేశాం అన్నారు. అయితే తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే సంక్షేమ పథకాలు అనే హరిరామజోగయ్య ప్రతిపాదన చూస్తుంటే జగన్ సర్కారు అమలు చేస్తున్న పథకాల లబ్ధిలో సగం మందికి కోత తప్పదని తెలుస్తుంది. వీరి ప్రభుత్వం గెలిస్తే ఇప్పుడు ప్రభుత్వ సహాయం అందుతున్న వారిలో సగానికి సగం మందికి మొండి చేయి చూపిస్తారనే అనుమానం కలుగుతుంది. అసలు మాట చెప్పి అసలు చేయకుండా మాయ చేసే చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ ఇలాంటి ఐడియాలు ఇస్తే నెపం పవన్ మీదే నెట్టేసి సంక్షేమ పథకాల లబ్ధిల్లో కోత పెట్టేస్తారని అంతా అనుకుంటున్నారు.